శ్రీశైలం లో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను నూతన ఈవో పెద్దిరాజు పరిశీలించారు. బ్రాహ్మరి పుష్పవనం, గో సంరక్షణ శాఖ గణేష సదనాల వద్దకు వచ్చి సూచనలు చేశారు. పుష్పవనంలో పూల దిగుబడిపై ఆరా తీశారు. గో సంరక్షణశాలలో రోజువారీ గ్రాసం వినియోగం, విభూతి తయారీ తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. తర్వాత ఔటర్ రింగ్ రోడ్లోని నక్షత్రవనాన్ని పరిశీలించారు. హైదరాబాద్ శివారు శామీర్పేటలోని రత్నాలయం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వచ్చే నెల 13వ తేదీ నుంచి 15 వరకు నవదుర్గ యాగం జరగనుంది. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో భూమి పూజ, పవిత్ర ధ్వజస్తంభ ప్రతిష్టాపన నిర్వహించారు. ఇక నవదుర్గ యాగంలో భాగంగా 3 ప్రధాన యజ్ఞాలను 36 హోమగుండాల్లో నిర్వహిస్తారు. నవావరణ పూజ తర్వాత మహామేరు శ్రీచక్రానికి ఆవాహన చేస్తారు. అమ్మలగన్న అమ్మ నవదుర్గా యాగాన్ని ప్రణవం పేరుతో హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ప్రవాస మలయాళ బ్రాహ్మణ సంక్షేమ సభ నిర్వహిస్తుండడం విశేషం.